మండల కేంద్రమైన ఉలవపాడులోని మండల పరిషత్ కార్యాలయమందు ఈ రోజు ఉదయం 10 గంటలకు ఎంపీడీఓ టి రవికుమార్ అధ్యక్షతన దిశా నిర్దేశం కార్యక్రమం ప్రథమ వార్షికోత్సవ సభ ఏర్పాటు చేయడం జరిగింది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కందుకూరు శాసనసభ్యులు మానుగుంట మహేందర్ రెడ్డి విచ్చేసి కందుకూరు వారి ఆధ్వర్యంలో గ్రామ వాలంటీర్లకు గ్రామ సచివాలయ సిబ్బందికి అందరికి మండల స్థాయి అధికారులకు సచివాలయ ఫంక్షనల్ అసిస్టెంట్లకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు బడుగు బలహీన వర్గాలకు సంబంధించి అర్హులైన వారందరికీ అందేలా ప్రతి ఒక్క ఆఫీసర్ చూడాలని ఆ దిశగా అడుగులు ముందుకు వేయాలని అనర్హులకు అక్రమంగా ఎలాంటి పథకాలు అందకూడదని అధికారులకు దిశా నిర్దేశం చేశారు। ఎత్తుకునే సత్తా మీకుందనే జగన్ మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని ఎంపిక చేసుకున్నారు అంతేగాని వెబ్బేలెత్తి పోతారని కాదు। ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా జరగాలి అంటే యువరక్తం దీంట్లో మిలితమై ఉండాలి అందుకే యువకులకు ప్రాధాన్యతనిస్తూ ఈ యొక్క సెలక్షన్ విధానాన్ని తీసుకొచ్చింది। లేకపోతే మిగతా కొన్ని కొన్ని డిపార్ట్మెంట్ లాగా 40-45 సంవత్సరాల రిలాక్సేషన్ పెట్టేవాళ్ళం। ఇది అర్థం చేసుకోవాలి, ఇది అవగాహన చేసుకోవాలి। ఈ పథకాలు ఒకదాని వెంట ఒకటి ఏదైతే ప్రజలకు తను ఇచ్చిన వాగ్దానాన్ని సంపూర్ణంగా నెరవేర్చే ప్రక్రియలో मुख्यमंत्री గారు చెప్పిన సమయానికి ఎక్కడ మాట తప్పకుండా వాటిని క్షేత్ర స్థాయిలోకి ప్రజల ముంగిటికి ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నా ఎంత కరోనా ఇబ్బందులు తలెత్తుతున్నా రెండో పక్క వాటిని లెక్క చేయకుండా చెప్పిన సమయంలో వ్యవస్థ ఎక్కడ కూడా నిర్వీర్యం కాకూడదన్న ఆలోచన తోటి మీ ద్వారా దాన్ని అందిస్తూ ఉన్నారు। దానికి కొంతమంది మా కరోనా ఉంది మేము పోలేమన్నా కొంతమంది కరోనా సందర్భంగా వాళ్ళు వచ్చి తంపేస్తే మళ్ళీ ఆ మిషన్లో మళ్ళీ ఇంకొకరు వేయాలంటే ప్రమాదాలు వస్తాయా ఇలా అనేక రకాల సమస్యలు తలెత్తారు। కరోనా అంటే బహుశా మీరు అనుకోని ఉండొచ్చు మాకు కూడా తెలియదని కరోనా గురించి అందరికీ తెలుసు ప్రపంచానికి తెలుసు ఆఖరికి ట్రంప్ గారికి మనందరికన్నా బాగా తెలుసు। ఈ దేశ ప్రపంచంలోనే అత్యంత బలీయమైన దేశంగా పేరు పొందిన అమెరికా అధ్యక్షుడే ఈ యొక్క కరోనాని స్వయంగా చూసిన వ్యక్తి ఇలాంటి కరోనాలు మీలాంటి యువకులకు ఏం చేస్తాయని నేను అడుగుతా ఉంటా ఆ మాట మా డాక్టర్లు ఇద్దరు ఒక్కరన్నా చెప్పుకుంటే నాకు సంతోషంగా ఉండేది। వాళ్ళు ఎంతసేపటికి వాళ్ళు ఏం నిమ్మాలను భద్రంగా చూసుకున్నారు కానీ ఏమయ్యా మీరు కుర్రవారు మీకు కరోనా ప్రమాదం లేదు మీకు రాదు అని ఒక భరోసా ఇస్తుంటే